విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల మూగ బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం జగన్నాథపురంలో 8 ఏళ్ల బాలికపై సింహాచలం అనే వ్యక్తి ఆత్మ అత్యాచార యత్నం చేశాడు. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు బాలికను వైద్యం కోసం ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించి లైంగిక దాడికి పాల్పడిన సింహాచలంని అదుపులోకి తీసుకుని సిఆర్ నెంబర్ 51/2020 UPA 376 ఐపీసీ సెక్షన్ 10 యాక్ట్ కింద 2012 సెక్షన్ల ప్రకారం నేడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనకాపల్లి రూరల్ పోలీసులు. చూస్తే వేరే ఉన్నట్టు మా ఊళ్ళకి అందరికి ఫోన్ చేసి ఇవాళ రాత్రి చేసింది. నేనే డబ్బులకే హాస్పిటల్ డబ్బులు కావాలంటే ఆళ్ళకి కుక్కలు పోలి తినాను ఇస్తాను. మేమే డబ్బు గురించి కుక్కని ఈ రోజు మా పిల్ల అయింది, మరి ఒక రోజు ఇంకో పిల్ల అవుతుంది అని నేను కేసు పెట్టుకున్నాను. అంటే పోలీసులు కూడా వేరే వాళ్ళు ఫోన్ చేశారు, అందరికంటే పోలీసులు రాత్రి వచ్చారు. ఇప్పుడు మీరు పోలీసులు వెంద పీదే చేయలేదు, పోలీసులు కంప్లైంట్ ఎందుకు అవ్వలేదు? ఇచ్చామండి. ఎప్పుడు ఇచ్చారు? రాత్రి ఇచ్చాం. పోలీసులు రాత్రి ఇచ్చారా? రాత్రి కంప్లైంట్ ఇచ్చాం. మీరే ఇచ్చారు కదా? నేనే ఇచ్చాను. వాళ్ళ దేవి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, స్కూల్ నుంచి బ్యాటింగ్ వస్తుందని 10 గంటలకి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన అమ్మాయిని అబ్బాయి ఎత్తుకెళ్ళాడు, ఎత్తుకెళ్ళి తుప్పలుగా సొట్టుకెళ్ళి రేప్ చేశాడు. అమ్మాయి గోడ పెట్టింది, గోడ పెడితే మా వీధిలో కూడా చూశారు. చూసి సాయంకాలం 6 గంటలకి పనికెళ్ళి ఇంటికి వస్తేప్పటికి మా అమ్మాయి కొడుకుంది బాగాలేదు. ఏమో కొడుకున్నా అంటేప్పటికి కొడుకు మీద చేసి చెప్పింది. చేసిన తర్వాత ఏమైందంటే పిన్ని ఎలా జరిగిందని మా అమ్మాయి చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మాయిని ఏం చేసుకోమని అడిగాను. నా ఏం చేస్తారా, లేకపోతే నాకు నచ్చిన పని చేసుకోవాలని అడిగాను. నువ్వెవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకోవాలని అడిగాను. నేను వచ్చాను, కేసు కంప్లైంట్ ఇచ్చాను. రేపు చేసిన పాపకి పెదనాన్న వచ్చాను. రేపు చేసిన పాపకి పెదనాన్న వాళ్ళ అమ్మకి మేనమాన్న. జరిగిందంటే మరి కొండపేడకి డొంకల్లో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి పిల్లని కోడ చేస్తాను. కోడ చేస్తే కొండ పెద్దని కూడా ఏడ్చి ఏడ్చి కానీ ఎవరో చూసి 17 తగ్గితే పారిపోయాడు. ఇంకా పారిపోయేగానే ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్ హాస్పిటల్ 10 గంటల సమయంలో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లికి ఈ యొక్క బాలికను తీసుకొచ్చారండి. మెట్టపాలెం పంచాయతీ జగన్నాథపురం గ్రామము. 9 సంవత్సరాల బాలిక అండి. ఆవిడ మెంటల్లీ రిటార్డెడ్ అంటే ఆవిడకి మానసిక అంటే ఎదుగుదలకి తక్కువగా ఉంది. ఆమెను ఒక పక్కింటి వ్యక్తి ఎవరో అతను సింహాచలం అనేటువంటి వ్యక్తి అత్యాచారం జరిపాడు అనేటువంటి ఆరోపణతోటి మన హాస్పిటల్కి అమ్మాయిని తీసుకొచ్చారు. వాళ్ళ తల్లి కూడా వచ్చారండి. మరి డాక్టర్ గారు వెంటనే చూడడం జరిగింది. ఇక్కడ దిశ సెంటర్లో అడ్మిట్ చేయడం జరిగింది. అందుకు కావలసినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. శాంపిల్స్ అవన్నీ తీసి పోలీసు వారికి కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శాంపిల్స్ విశాఖపట్నం పంపించి రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి